తెలంగాణ కథ ముగిసింది. ఏపీలో ఫేక్ సర్వేలు మొదలు. తెలంగాణ ఎన్నికలు అయ్యాయి. ఏపీలో చూస్తే ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉంది. కనీసంగా చూస్తే 3-4 నెలలు బిగిసి ఉంది. అయితే అప్పుడే ఎన్నికల వేడి మొదలైంది. దాంతోపాటు రాజకీయ జ్యోతిష్యులు తమ వర్క్ స్టార్ట్ చేసేశారు. తెలంగాణలో చిలక జ్యోస్యం చెప్పిన వారు ఇప్పుడు ఏపీకి షిఫ్ట్ అయిపోతున్నారు. అక్కడ తమ జ్యోస్యాలు సర్వేలతో హడావిడిని ప్రారంభించేశారు. ఇక తెలంగాణలో అయితే రాజకీయ జ్యోస్యాలకు భలే గిరాకీ ఏర్పడింది. దాంతోపాటు తమ వైపు ఓటర్లు ఉన్నట్లుగా, రాజకీయ వాతావరణం అనుకూలంగా ఉన్నట్లుగా చేసుకున్న సర్వేలు కూడా బయటకు వదిలారు. అలా వాటి కోసం పెద్ద ఎత్తున ఖర్చు కూడా అనేక పార్టీలు పెట్టినట్లుగా కూడా వార్తా కథనాలు వచ్చాయి. వాటిని ఫేక్ సర్వేలు అంటూ ప్రత్యర్థి పార్టీలు విమర్శలు కూడా చేస్తూ వచ్చాయి. ఎంత చేసినా జనం చెప్పాల్సింది చెప్పారు, ఇవ్వాల్సిన తీర్పు ఇచ్చారు. ఫేక్ సర్వేలను వదిలిన వారు చివరికి చేతులు కాల్చుకోవాల్సి వచ్చింది. ఇదిలా ఉంటే ఏపీలో ఇప్పుడు ఫేక్ సర్వేల టైం వచ్చింది అంటున్నారు. రానున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఫేక్ సర్వేలను అప్పుడే బయటకు ఒక్కొక్కటి వదులుతున్నారని టాక్ నడుస్తోంది. తమ క్రియేటివిటీని అంత ఉపయోగించి మరీ ఫేక్ సర్వేలలో టాలెంట్ చూపిస్తున్నారట. అధికార వైసీపీ, విపక్ష టీడీపీ ఈ విషయంలో దొందుకు దొందే అని అంటున్నారు. ఈ రెండు పార్టీలు పెద్ద ఎత్తున దొంగ అడ్రస్లు పెట్టి మరీ చేసిన సర్వేలు సోషల్ మీడియాలో విపరీతమైన ప్రచారం చేయడానికి రంగం సిద్ధం చేశాయని అంటున్నారు. ఏపీలో ఇప్పుడు సోషల్ మీడియా ప్రభావం ఎక్కువగా ఉంది. దాంతోపాటు జనాలు కూడా స్మార్ట్ ఫోన్ల వినియోగంలో ముందంజలో ఉన్నారు. దాంతో అక్కడే తేల్చుకోవాలని అన్ని పార్టీలు చూస్తున్నాయట. అంతేకాదు, ఫేక్ సర్వేలను తయారు చేయించి మరీ మా పార్టీయే అధికారంలోకి వచ్చేస్తుందని హడావిడి ఒక లెవెల్లో చేస్తున్నారని అంటున్నారు. దీనికోసం భారీగానే ఖర్చు పెడుతున్నారని అంటున్నారు. వచ్చేది మేమే అంటూ వైసీపీ అంటూ ఉంటే, లేదు మేమే వస్తున్నామని టీడీపీ అంటోంది. ఈ రెండు పార్టీలకు జనాల మనసుని తన వైపునకు తిప్పుకోవడానికి సర్వేలే ఆధారం కావడం విశేషం. సర్వేలను చూసి జనాలు మైండ్ సెట్ మార్చుకుని ఒక్కసారిగా చేంజ్ అవుతారని భావిస్తున్నారు. ఆ మీదట తమకు ఓట్ల వర్షం కురుస్తుందని కూడా లెక్కలేస్తున్నారు. అయితే జనాలు తెలివి మీరిపోయారన్నది తెలియడం లేదంటున్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ వస్తుందని ఎంత ఊదరగొట్టినా చివరికి జనం గుండెలలో ఏముందో అదే తీర్పు రూపంలో వచ్చిందని అంటున్నారు. జనాలు ఇప్పుడు బాగా తెలివి మీరిపోయారు అని అంటున్నారు. వారికి అన్నీ తెలుసు అన్నది కూడా వాస్తవం. తమకు ఏమి కావాలి, ఏది ఏ రాజకీయ పార్టీకి ఓటు వేయాలన్నది వారికి వారు నిర్ణయించుకుంటున్నారు. సర్వేల పట్ల జనాలైతే పెద్దగా నమ్మకం చూపించడం లేదు. గతంలో జరిగిన ఎన్నికలలో సర్వేల ప్రభావం ఏమైనా ఉందేమో, కానీ ఇప్పుడు చూస్తే అలాంటిది ఏమీ కనిపించడం లేదు. అయినా సరే పాత ప్రయోగాలే చేస్తున్నాయి ఏపీలో వైసీపీ టీడీపీ. మరి జనాలు వీటిని నమ్ముతారా అన్నది పెద్ద ప్రశ్న. జనాలను ఏమార్చడం ఎవరికీ సాధ్యం కాదనే అంటున్నారు. నిజం చెప్పాలంటే ఈసారి ఏపీలో ఎన్నికలు టఫ్గా సాగుతాయి. 5 ఏళ్ల టీడీపీ, మరో 5 ఏళ్ల వైసీపీ పాలన కళ్ళ ముందున్నాయి. రెండింటి ద్వారా ప్రజలకు ఏమి వనకూడింది అన్నది ఆలోచించి మరీ ప్రజలు తీర్పిస్తారు. తెలంగాణలో అయితే బీఆర్ఎస్కి 2 దఫాలుగా అవకాశాలు ఇచ్చారు. కాంగ్రెస్ 5 ఏళ్ల పాటు ప్రతిపక్షంలో ఉంది. పైగా తెలంగాణ వచ్చాక కాంగ్రెస్ పాలన ఏంటి అన్నది జనాలు చూడలేదు. ఇక అక్కడ కాంగ్రెస్ క్యాండిడేట్ రేవంత్ రెడ్డి కొత్త ముఖం. ఇలా ఎన్నో ఫ్యాక్టర్స్ కలిసి కాంగ్రెస్కి పట్టం కట్టాయి. ఏపీలో చూస్తే పాత చింతకాయ పచ్చడి అన్నట్లుగానే రేపటి ఎన్నికలు ఉన్నాయని అంటున్నారు. అందువల్ల ప్రజలకు ఈసారి ఎన్నికలు ఉత్సాహం కంటే నిర్వేదాన్నే కలిగిస్తాయని అంటున్నారు. ఆ నేపథ్యంలో ఫేక్ సర్వేలు ఎన్ని వదిలినా జనాల మనసు గెలవడం చాలా కష్టమే అని అంటున్నారు.